గారు 11,200 బస్సులను తెలంగాణ వచ్చారు. ఇవాళ ఉన్న బస్సులు 9,689. రాష్ట్రం వచ్చే నాటికి 11,200 బస్సులుంటే ఇవాళ ఉన్న బస్సులు 9,689 బస్సులు. తెలంగాణ వచ్చే నాటికి ఈ ఆర్టీసీలో హైర్ బస్సులు 1,500 బస్సులు ఉంటాయి. అంటే ఆ 9,600లో ఇవాళ హైర్ బస్సులు అది తెలంగాణ వచ్చే నాటికి 1,500 బస్సులు ఉంటే ఇవాళ ఆ బస్సులు 3,300 పెరిగింది. అంటే 8,955 సొంత బస్సులు కలిగిన ఆర్టీసీ 6,555 తగ్గింది. 1,479 అద్దె బస్సులు ఉంటే ఆర్టీసీ 3,134 బస్సులు పెరిగింది. 56,000 మంది కార్మికులున్న ఆర్టీసీ 49,000 ఉద్యోగులకు పడిపోయింది. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పేద మధ్యతరగతి ప్రజలు వాడుకునేటువంటి ఆర్టీసీ ఎట్లా ఇవాళ ప్రజలకు సర్వీస్ అందించలేక ఎట్లా కుడారిల్లుతుందో దీన్ని బట్టి అర్థం కావాలి. రోజుకు ఒక బస్సు ఇవాళ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆ రూట్లలో పోతున్నప్పుడు కలెక్షన్లు రాకపోయినా డీజిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉందని నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తీసేసే పరిస్థితి వచ్చింది. కార్మికులు సమ్మెలు చేసి అనేక హక్కులు సాధించుకుంటే ఆ హక్కుల్ని అరిస్తూ చిన్నదానికి పెద్దదానికి అయిందానికి కాందానికి ఛార్జ్షీట్లు ఇచ్చి నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ కాగితాలు ఇచ్చి రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ ఇచ్చి ఉద్యోగుల భద్రతకి ఆస్కారం లేకుండా కార్మికుల కళ్ళల్లో మట్టి కొడుతున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు, ఆయన మంత్రివర్గ సహచరుడు. ఇవాళ కార్మిక వర్గం, ఆర్టీసీ కార్మిక వర్గం ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి బస్సులు నడపడంలో దేశంలోనే డీజిల్ యావరేజ్లో చాలా గొప్పగున్న రాష్ట్రం. టైర్లు మైలేజ్, టైర్ల మైలేజ్ పెంచడంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. డీజిల్ కన్జంప్షను, టైర్ల మైలేజు, ఆక్యుపెన్సీ రేషియో ఇన్ని ఉన్నప్పటికీ కూడా కార్మికులు తన సంస్థను కాపాడుకోవాలని తన శరీరాన్ని పనంగా పెట్టి జీవితాన్ని పనంగా పెట్టి ముందు తీసుకుపోతూ ఉంటే ఈ మధ్యకాలంలో కొన్ని డిపోలు ఎత్తేయాలి, డిపోలలో బస్సుల సంఖ్య తగ్గించాలి, ఇప్పటికే పాత బస్సుల్ని పార్సల్స్ పేరిట పంపించడమే కాకుండా ఇవాళ చివరికి పేద ప్రజలు ప్రయాణించే సేఫెస్ట్ జర్నీ ఆర్టీసీ అని చెప్పబడేటువంటి ఈ ఆర్టీసీ రంగాన్ని మొత్తం కుదించడానికి ఎత్తివేయడానికి కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తాము. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, గ్రామాలలో ఒకనాడు జీపు నడిచేది, ప్రైవేట్ సర్వీసులు నడిచేది, అనేక రకాల యాక్సిడెంట్స్ అయితే ఇబ్బంది కలిగేది. కానీ ఇవాళ ఆర్టీసీ సమైక్య రాష్ట్రం ఉన్ననాడు అవన్నింటి బంద్ చేయించి గొప్పగా ప్రయాణికులకు సేవలు అందించేటువంటి డిపార్ట్మెంట్గా పేరు తెచ్చుకున్నది. ప్రతి పేద కుటుంబంలో ఉండే విద్యార్థి చదువుకోవడానికి బస్ పాసులు ఇచ్చి సర్వీస్ అందించింది ఆర్టీసీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 3 గంటకే 4 గంటకే పట్టణాలకు పాలు రావాలన్నా పెరుగు రావాలన్నా కూరగాయలు రావాలన్నా సర్వీస్ అందించింది ఆర్టీసీ. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ చేతితే అక్కడ ఆపి ప్రయాణికులను
సేఫ్గా జర్నీ డెస్టినేషన్ తీసుకుపోయేటువంటి డిపార్ట్మెంట్ అనే ఆర్టీసీని ఇవాళ దాంట్లో ఈ ముఖ్యమంత్రి గారు ఎత్తేసే కుట్రని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను మూడు డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీని లాభ నష్టాల పట్టికలాగా చూడకండి. ఆర్టీసీ ఒక సోషల్ సెక్టార్, ఆర్టీసీ పేదలకు సర్వీసులు అందించే సెక్టార్. నిజాం కాలం నాటి ఆర్టీసీ, చరిత్ర కలిగిన ఆర్టీసీ, దేశంలో ఎక్కడ లేదని చెప్పుకున్నటువంటి ఇంత పెద్ద ఆర్టీసీని ఇవాళ ముఖ్యమంత్రి గారు, తన మంత్రివర్గ సహచరులైనటువంటి అజయ్ గారు మెల్లమెల్లగా తెలియకుండానే చాప కింద నీళ్ళలాగా దీన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పాత డిపోలు ఏదైతే పట్టణాల్లో ఉన్నాయో, సెంటర్లలో ఉండేటువంటి పాత డిపోలని కొత్త డిపోల పేరిట అక్కడ తరలించి డిపోలు అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికుల ఆనాడు సమ్మె చేస్తే 55 రోజులు సమ్మె చేసిన 2019లో 55 రోజులు సమ్మె చేసినప్పుడు 34 మంది కార్మికులు చావులకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారు చివరికి ఏదో దేవుళ్ళలాగా నేను హామీలు ఇస్తే నేను మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి ఆర్టీసీ సమ్మెల్లేని ఆర్టీసీ కాబట్టి, సంఘాలు లేని ఆర్టీసీ కాబట్టి, ఇది దేశంలోనే మరి పాత కాలాన్ని తలపించే పద్ధతిలో మళ్ళీ పేరు తీసుకొస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. పాతకాలం దేవుడెరుగు, పాత గ్లోరీ దేవుడెరుగు ఇవాళ మళ్ళీ మాయం చేసే పరిస్థితి. నేను ముఖ్యమంత్రి గారు సూట్ కడుగుతా ఉన్నా, సంఘాలే ఆర్టీసీ పతనానికి ఆర్టీసీ లాస్ కారణమని చెప్పినావు కదా, సమ్మెలే ఆర్టీసీ పతనానికి కారణమని చెప్పినావు కదా, మరి 2.5 సంవత్సరాలుగా ఆర్టీసీలో సంఘాలు లేవు, ఆర్టీసీలో సమ్మెలు లేవు, మరి ఎందుకు నష్టాల్లో కూరుకుపోయింది? ఎందుకు మీరు ఇస్తాన్న సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు సపోర్ట్ చేసి ఆర్టీసీ కాపాడుకుంటున్నటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేకపోతామని చెప్పి అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మిక జీతాలు చాలా తక్కువ, డ్రైవర్కి 1,300 బేసిక్ పే, కండక్టర్ 12,500 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అట్లాంటి ఆర్టీసీ కార్మికులకి ఇవాళ 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ప్రతి 6 నెలలకోసారి డిఏ ఇవ్వను, దాదాపు 6 డిఏలు అంటే 3 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులకు డిఏ ఇస్తలేదు. అదేవిధంగా 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 2017 పిఆర్సీ ఎవ్రీ 4 ఇయర్స్ ధరల పెరుగుదలను బట్టి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, అదేవిధంగా ఆర్టీసీ కార్మిక ఏదైతే పిఆర్సీ ఇవ్వను, ఇవాళ 2017 పిఆర్సీ, 2021 పిఆర్సీ, 2 పిఆర్సీ పెండింగ్ పెట్టారు. చివరికి వాళ్ళు దాచుకునే సొమ్ము ఏదైతే ఉందో, వాళ్ళు దాచుకునే సొమ్ము సొసైటీలలో ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీలో. ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ కూడా వాడుకొని ఆ కార్మికులకు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడో, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నప్పుడో, ఏదైనా పిల్లలు చదివించుకోవాలన్నప్పుడో లోన్లు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ లోన్లు కూడా ఇవ్వట్లేదు. చివరికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకొని దాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా కార్మికులకి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూనే ఈ ప్రభుత్వం దుడ్డిదారిన ఈ ఆర్టీసీ మూసివేతకి అయితే కుట్ర చేస్తూ ఉందో దాన్ని ఆపాలని, ఇప్పటికే పాత బస్సులు గతంలో 8 లక్షల కిలోమీటర్లకు బస్సులు ఖండం చేస్తుంది, ఇవాళ 12 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పటికి కూడా బస్సులు కండెమ్ చేస్తలేరు. దానివల్ల డ్రైవర్ మీద ఒత్తిడి పడుతూ ఉంది, దానివల్ల బస్సులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి, ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతూ పడే పరిస్థితి వచ్చింది. ఒక్క కొత్త బస్సు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఎన్ఎన్ఎం ఆర్ఎం కింద ఇచ్చిన బస్సు తప్ప ఒక్క కొత్త బస్సు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పరిచయం చేయలేదు. జేఎన్ఎన్యుఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బస్సులు తప్ప, చివరికి ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో కూడా
40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాం తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వపరమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ని అంటే ఎంత నిర్లక్ష్యాన్ని గురి చేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. 8 ఏళ్ళుగా మనం కారు దానికి మైలేజ్ రాదు, నడపడం కష్టమవుతుంది అనే సోంకులు లేదు గవర్నమెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం, దేశంలో నంబర్1 రాష్ట్రం, ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు నీ ప్రగల్భాలు పక్కకు పెట్టి ఇవాళ పేద విద్యార్థులకు, పేద కూలీలకు, చిన్న చిన్న చిరు వ్యాపారులకు, ఇతర పట్టణాలపై ఉపాధి పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దు. నీ కపట నీతి, నీవు పేద పేద పట్ల నీకు ఎంత ద్వేషం ఉందో దీని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా బంద్ చేసి ఆర్టీసీ పాత గ్లోరీని తీసుకోవడానికి సొంత కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి పిఆర్సీని తక్షణమే ఇవ్వాలని, వాళ్లకు చెల్లించాల్సిన ఆర్డీఏలు చెల్లించాలని, వాళ్ళ సొసైటీ నుంచి వాళ్ళు పొందేటువంటి ఆ లోన్లను పునరుద్ధరించాలని, వాళ్ళ పిఎఫ్ దారి మళ్ళీ కూడా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆర్టీసీ బస్సులు పాత బస్ స్టాండ్లను కూడా అమ్ముకునేటువంటి నీచానికి లేదా నీ వన్యమాగాదులకు కట్టబెట్టేటువంటి పద్ధతి కూడా ఇది బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలోనే మీ బంధువర్గానికి, మీ దగ్గరి వాళ్ళకి కొన్ని 10ల సంఖ్యలో పెట్రోల్ పంపులు ఆర్టీసీ జాగాలను ఇచ్చి ఇవాళ ఆర్టీసీ నిండా ముంచారు. దాన్ని కూడా పునర్సమీక్షించి దాని మీద రివ్యూ చేసి ఆర్టీసీకి ఆదాయం వచ్చినట్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.